సావిత్రి రెండోదినా ఇదిగో మా అన్నయ్య నీ ఇళ్ళ వెళ్తున్నాడు గాని నీకు చెప్పడానికే నాకు మాత్రం అబ్బాయి బాగా నచ్చాడు. వాళ్ళు అసలు అమ్మాయికి ఉన్న సర్పదోషం గురించి పట్టించుకునే లేదు. ఏదో ఉన్నంతలో అమ్మాయికి ఏ కొరత రాకుండా చూసుకునే స్తోమత ఉంది కదా. అదుంది. మరప్పుడైతే ఇక దేని గురించి ఆలోచించక్కర్లా. వచ్చిన అతనికి నువ్వు నచ్చావా? నచ్చుండొచ్చు. అతను నీకు నచ్చాడా? ఎవరు వచ్చిన అతను? నచ్చలేదు. ఇష్టం లేని వ్యక్తితో నువ్వెలా కాపురం చేయగలవు? అలాంటి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఎవరన్నారు నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని? చేసుకోవా, చెప్పు, చేసుకుంటావు లేదా? చేసుకోను. ఇంటికి పదమంటున్నా కొంత నువ్వు చంపు సిగ్గులేదా? ఓ ఏంటమ్మా, ఏమైంది అదినా? నీ సుభిత్రుని అడుగు. ఇలా చూడు, ఇవాళ్ళతో అన్ని తెగిపోయాయి. నా కూతురు నేను అదుపులో ఉంచుకుంటాను. నీ కొడుకు కనుక మళ్ళీ నా గడప తొక్కాడో తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు.